నాయకుడికి ఐదేళ్ళు పవర్ ఉంటుంది, బట్ ఒక ఓటర్కి ఒక్కరోజు మాత్రమే పవర్ ఉంటుందని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనది, ఆ ఓటు హక్కుని దుర్వినియోగం జరిగితే దాని కథాంశాలు, దాని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుందని చెప్పే కథాంశమే ఆ సర్కార్ అండ్ దళపతి విజయ్ మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అండి. నో వర్డ్స్. ఏఆర్ మృగదాస్, ఏఆర్ రెహమాన్ అండ్ విజయ్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ హైలైట్. అండ్ ఏఆర్ మృగదాస్ గారి నేరేషన్ వాజ్ వెరీ ఎడ్యుకేటివ్. ఎలా ద వే హీ నటెడ్ ద స్టోరీ వాజ్ వెరీ ఎడ్యుకేటివ్, ఇట్ వాజ్ సూపర్ బండి. అండ్ కమింగ్ టు ద మహానటి కీర్తి సురేష్, పర్ఫార్మెన్స్ పరిధికి మించలేదు. ఓకే, ఎంతవరకు అవసరం అంతవరకు, బట్ కుమరివల్లి క్యారెక్టర్లో చేసిన విజయలక్ష్మి సరే సూపర్ అండి. ఆమె వాజ్ కాంపిటేటివ్గా చాలా బాగా చేశారు. సో ఓవరాల్గా ఈ మూవీ కంపల్సరీ చూడాల్సిన మూవీ, దివాళీకి ద బెస్ట్ మూవీ అవుతుంది. ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పిల్లలు దయచేసి కేర్ఫుల్గా ఉండండి, చేతులు కాల్చుకోవద్దు పటాకులు కాల్చేప్పుడు. సో కమింగ్ టు ద మూవీ, మృగదాస్ లేటెస్ట్ మూవీ రిలీజ్ అయింది సర్కార్. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే ఒక పొలిటికల్ మెచ్యూరిటీతో ఎంతో అంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ చాలా బాగుంది సినిమా. కానీ ఇంకొంచెం డీటెయిల్లోకి వెళ్తే మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా ఇన్స్పైరింగ్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా డైనమిక్గా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి నరేషన్ కొంచెం స్లో డైల్యూట్ అయినట్టు అనిపించింది నాకు పర్సనల్గా. సో దయచేసి ఎవరు కూడా నా ఒపీనియన్ క్యారీ చేయకండి, మీరు అందరూ సినిమా చూసి మీ ఒపీనియన్ మీరు క్రియేట్ చేసుకోండి. జస్ట్ నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది, చాలా ఇన్స్పైర్ అయ్యాను ఫస్ట్ హాఫ్ నుంచి. అలాంటి కంటిన్యూషన్ ఉంటుంటే బాగుండేది అనిపించింది సెకండ్ హాఫ్ నాకైతే పర్సనలీ. బట్ నెక్స్ట్ త్వరలో ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ సినిమా చూస్తున్నప్పుడు హీరో క్యారెక్టర్తో చాలామంది వాళ్ళు అభిమానించే వాళ్ళని రిలేట్ అవుతారు కంపల్సరీగా. ఎంతోమంది పీపుల్ ఆర్ సేయింగ్ మాకు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు హీరో చూస్తే అని, కొంతమంది ఆర్ సేయింగ్ మాకు జగన్ గారు కనిపిస్తున్నారని, కొంతమంది ఆర్ సేయింగ్ మాకు చంద్రబాబు గారు కనిపిస్తున్నారు. అంటే ఎవరు అడ్మైర్ చేసే పర్సనాలిటీని వాళ్ళు ఆ హీరోలో చూసుకోవచ్చు హ్యాపీగా. సో ఇది కన్ఫైన్ చేయలేము మనం, ఇది వీళ్ళ కోసం తీశారు, వాళ్ళ కోసం తీశారు, ఎవరి కోసం ఈ సినిమా తీయలేదు. యూనివర్సల్గా పొలిటిక్స్ అనే టాపిక్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ సినిమా నచ్చుతుంది. సో ఫస్ట్ హాఫ్ అంత ఎనర్జెటిక్గా, అంత స్పీడ్ క్విక్గా ఉండే ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో లేకపోయేసరికి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే, ద మూవీ ఇస్ రియలీ వర్త్ వాచింగ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మృగదాస్ ఫర్ మేకింగ్ సచ్ ఎ సోషలీ రెస్పాన్సిబుల్ మూవీ. సో యా, థ్యాంక్ యూ. ఒక ఎమోషనల్గా చెప్పుకోవాల్సిన సినిమా ఇప్పుడుండే కల్చర్లో, ఎందుకంటే ఒక ఓటక్ అంటే వాల్యూ లేని సిచ్యువేషన్స్లో నువ్వు ఓటక్ లేకపోతే ఏమవుతుందా అనే సిచ్యువేషన్స్లో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమా ఒక ఓటక్ వాల్యూ పెంచే సినిమా అని చెప్పుకోవచ్చు. ఒక మెసేజ్ సోషల్ అవేర్నెస్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు చాలా సినిమాలు వచ్చాయి, చాలా పొలిటికల్ డ్రామాస్ వచ్చాయి, అన్రియలిస్టిక్ స్టోరీస్తో వచ్చారు ఇంతవరకు మనకి. ఇది కూడా అన్రియలిస్టిక్ స్టోరీనే, కానీ రియలిస్టిక్ వేలో మనం మృగదాస్ గారు ఎలా చూపించారంటే ఆయనకి పెద్ద నమస్కారాలు అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది సినిమా. ఒక విజయ్ కూడా ఇలాంటి సినిమా తీసుకుంటాడని ఎప్పుడు కళ్ళలో అనుకోలేదు. ఫస్ట్ టైం చూస్తున్నా విజయ్ గారి సినిమా దీంట్లో. ఒక స్టోరీకి అయితే ఇంకా ఒక ప్రాణం ఇచ్చేసాడనమాట, అంత బాగుంటుంది. ఒక కార్పొరేట్ వరల్డ్లో ఒక ఓటక్కుని ఎలా వినియోగించుకోవాలో మన పొలిటీషియన్స్ ఇప్పుడు ఉండే వాళ్ళు డిఫరెంట్ పార్టీస్ అవ్వచ్చు వెళ్ళి చెప్తారు కదా ఒక పొలిటికల్ టైంలో వచ్చి, అలా కాదు. ఒక గవర్నెన్స్ని ఒక పబ్లిక్ ఎలా తీసుకెళ్లాలో ఒక కార్పొరేట్ వాళ్ళు చూపించాడండి సినిమా. 175 స్థానాలు, 175 డిఫరెంట్ జెండాలతో కూడిన సినిమా ఏదైనా ఉందంటే ఇదే. సూపర్ అంటే ఆ నేరేషన్ చూపించడంలో అద్భుతంగా సక్సెస్ అయ్యారు. సూపర్ అండి, హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కరికి సినిమాలు పనిచేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అనమాట. నేనైతే ఈ సినిమాకి ఫ్యాన్ అయినా అని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా. ఏదైనా సినిమా ఉంటాయి కొన్ని సినిమాలు వెళ్ళి చూడండి అని చెప్పాల్సిన పబ్లిక్ సినిమాలు, అలాంటి సినిమాలో ఇది ఒక సినిమా. ఇక స్టోరీ మీ నేరేషన్కి అందుకోండి, స్టోరీ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ ఎవ్రీ వన్ టు థ్యాంక్స్ అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.